జ్ఞానికి భక్తులు ఉంటారు, జ్ఞానికి ఉదాసీనులు ఉంటారు, జ్ఞానంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. జ్ఞానంటే కూడా అంటే అర్హత ఉన్నప్పుడు అంతే రమణ మహర్షి గారు చెప్తూ ఉండేవాడు. కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, కొంతమంది చెవులు ఉండి అది వినలేరు. అంటే రమణ మహర్షి గారు చెప్పేది ఎవరికైనా అర్థం కావటం లేదనుకోండి, అప్పుడు ఆయన చెప్పి ఉండారు కొంతమందికి కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు, దూరపు కొండలంటే నునుపు. అంటే ఎదురుకుండా ఉన్న మనిషి ఎవరికి అర్థం కావటం లేదు. కొంతమంది కళ్ళుండి కూడా చూడలేరు, చెవులుండి కూడా వినలేరు. అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు సర్వేశ్వరుడు వచ్చి మన పక్కన కూర్చున్న మనం గుర్తించలేము. ఓన్లీ గెట్ వాట్ యు డిజర్వ్ అన్నాడు స్వామీజీ. మన అర్హత లేనప్పుడు, మనకు యోగ్యత లేనప్పుడు శ్రీకృష్ణుడే వచ్చి మన దగ్గర కూర్చున్నప్పటికీ వాడిని శ్రీకృష్ణుడు అనుకో ఎవడో అనుకుంటాం. అంటే మనం గుర్తించే శక్తి లేక, మనకి ఎంతైతే అర్హత ఉందో, పరమేశ్వరుడు వచ్చి మన పక్కన కూర్చున్నప్పటికీ మనకి ఎంతైతే అర్హత ఉందో, మనకి ఎంత ఏంటి యోగ్యత ఉందో, అంతవరకే మనకు దక్కుతుంది. సముద్రంలో ఎన్ని నీళ్లున్నా మనం చెంబు పట్టుకెళ్తే ఆ చెంబు నీళ్ళు తెచ్చుకోగలం, ఒక బిందె పట్టుకెళ్తే ఆ బిందె నీళ్ళు తెచ్చుకోగలం. సముద్రంలో చాలా నీళ్ళు ఉంది. అదేవిధంగా పరమేశ్వరుడి దగ్గర మన అర్హతను బట్టే మనం పొందగలం, కానీ మన అర్హత పరమేశ్వరుడి దగ్గర కూర్చున్నప్పటికీ ఆ పరమేశ్వరుడి ప్రజెన్స్లో కూడా మన అర్హత మించి, యోగ్యత మించి మనం పొందలేము.